ఏదులాపూర్ గ్రామంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి జరగడం ఇది మొట్టమొదటిసారిగా వాటి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు అన్న హరీశన్న గారికి, అదే విధంగా మన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు మదనన్న గారికి, మరియు మా ఎంపీపీ హరికృష్ణ గారికి, జెడ్పీటీసీ కమల గారికి, మా లైబ్రరీ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, మరి జేసీ గారికి, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వెంకట్రామరెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి చేసే సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మరి ముఖ్య నాయకులందరికీ ఏర్పడిన నాయకు నమస్కారం. ఈరోజు మరి చాలామంది ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు చూసిండ్రు, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసిండ్రు, కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారి మరి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది. మరి 15-20 ఏళ్ళు పాలించరు కానీ మాటలు చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా చేతలు చేయలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాటలు అయితే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చేతలు చేసి చూపించి మరి మీ ముందుకు వచ్చే ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఏది ఏమైనా ఈరోజు ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రాష్ట్రాల కంటే ఈరోజు ముందున్నది. మరి మనం అనుకుంటు కాదు, నువ్వు ఏ రాష్ట్రంలో పోయినా, దేశంలో ఏ మూలకు పోయినా తెలంగాణ గురించి ఎవరిని అడిగినా కానీ మరి వాళ్ళు చెప్తారు ఈరోజు తెలంగాణ పరిస్థితి, మన ముఖ్యమంత్రి గారి గురించి, మరి మన రాష్ట్రం గురించి, మన అభివృద్ధి కార్యక్రమాల గురించి, మరి రైతుల గురించి, మరి వ్యవసాయదారుల గురించి, మహిళల గురించి, ఏ స్కీమ్ చూసినట్టయితే మరి ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా మన రాష్ట్రంలో ఏదైతే స్కీములు జరుగుతున్నాయో, మరి ప్రణాళికలు జరుగుతున్నాయో, మరి వీటిని కాపీ కొట్టి మరి వేరే రాష్ట్రాల్లో కూడా వీటిని మరి ఈరోజు అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా ఏ స్కీమ్ చూసినట్టయితే ఆ స్కీమును తెలంగాణ రాష్ట్రంలో చేసిన ప్రతి స్కీమును కూడా ఈరోజు వేరే రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు. మరి రేపు కూడా వచ్చే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారే, మా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి నిర్ణయించడం కూడా జరిగింది. ఇది వాస్తవం. మరి ఇవన్నీ అవుతున్న తర్వాత మరి ఇంకా కూడా ఎవరో వచ్చి ఏమో చేస్తారని చెప్పి ఇంకా భ్రమలో ఉన్నారు. మరి అది జరిగేది కాదు. మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్ప మన రాష్ట్రాన్ని బాగు చేయడం కానీ, మన నియోజకవర్గాన్ని బాగు చేయడం కానీ ఎవరి తరం కూడా కాదు. మరి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, సుంతా లక్ష్మారెడ్డి గారు 3 సార్లు గెలిచిండ్రు. మరి ఇలా మదనన్న గారు గెలిచి 4 సంవత్సరాలు అయింది. మరి 15 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసింది? మరి 4 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. 15 సంవత్సరాల జరిగిన అభివృద్ధి కంటే ఈరోజు 10 రెట్లు ఈరోజు 4 సంవత్సరాల మనం ఈరోజు జరుపుకున్నాం. 4 సంవత్సరాలలో కొన్ని 100 కోట్ల పనులు ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో మరి జరిగినాయి. మరి వాళ్ళు 15 ఏళ్ళు ఉండి మంత్రి ఉండి కూడా, మరి ఎమ్మెల్యే ఉండి కూడా, మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు అందరు నాకు తెలుసు, ముఖ్యమంత్రులు నాకు చాలా దగ్గర, కానీ పనులు మాత్రం శూన్యం. మాటలు చెప్పింది కానీ ఇక్కడ పనులు మాత్రం జరగలేదు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి చేతలు చేసే ప్రభుత్వం కానీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. మరి ఏది ఏమైనా మరి మీరు కూడా ప్రభుత్వానికి ఇంకో ఎన్నో పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ వేసుకుందాం అంచెలంచెలుగా. మరి మీరు కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి మరి రేపు అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై రేపు వచ్చే ప్రభుత్వంలో ఏ పనులు మిగిలినా ఎక్కడేమున్నా వాటిని కూడా పూర్తి చేసుకొని వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రాంతాన్ని, మరి శివంపేట మండలాన్ని, మరి అన్ని రంగాలలో ముందుంచి సాగునీరు కానీ, రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, హాస్పిటల్స్ కానీ, మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ప్రభుత్వం మనదే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మరి మీ అందరి ఆశీర్వాదాలు మరి ప్రభుత్వం మీద ఉన్నట్టయితే ఖచ్చితంగా రేపు జరగబోయే అభివృద్ధి మన టీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి గారిది. మరి దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఈ గ్రామానికి ఇన్ని పనులు, ఇన్ని
ఇన్ని కోట్ల రూపాయలు ఎప్పుడన్నా చూసిందా అని అడుగుతున్నాను. మరి ఇన్ని కోట్ల రూపాయలు మొట్టమొదటిసారి మరి ఏదులాపురంలో ఇన్ని కోట్లు ఇన్ని రోడ్లు మరి ఇన్ని రోడ్లు ఏదైతే శాంక్షన్ ఇచ్చినామో గత ప్రభుత్వాలు ఒక మండలానికి కూడా ఇవ్వలేదు. ఇవాళ ఒక్క గ్రామానికి వచ్చిన డబ్బులు మరి మండలానికి కూడా రాలేదు. మరి ఇవన్నీ గమనించి మరి రేపు జరగబోయే అభివృద్ధిలో జరగబోయే ప్రభుత్వంలో మీరు కూడా చేదోడు వాదోడుగా మరి చాలామంది మహిళలు వచ్చిండ్రు. మీ అందరికి తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తాగునీరు గురించి కానీ సాగునీరు గురించి కానీ ప్రతి ఒక్కదాని గురించి. మరి ఈరోజు అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. గౌరవనీయులు, మన గ్రామ సర్పంచ్ గారు సునందారెడ్డి గారు, ఎంపీపీ హరికృష్ణ గారు, మన జడ్పీటీసీ కమలా పూల్సింగ్ గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, లక్ష్మీ గారు, మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారు, మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈ గ్రామ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఏదులాపూర్ గ్రామం మా ఎంపీపీ గారి ఊరు. మరి హరికృష్ణ, మీ సునందారెడ్డి గారు ఈ గ్రామం అభివృద్ధి చెందాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ జిల్లాలో ఉండే యాక్టివ్ ఎంపీపీల్లో హరికృష్ణ కూడా ఒక మంచి యాక్టివ్ ఎంపీపీ, చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ఇవాళ మీ గ్రామానికి 3 వాటర్ ట్యాంకులు పూర్తి చేసి, గల్లీ గల్లీకి పైప్ లైన్ వేసి, ఇంటింటికి నల్లా పెట్టి ఏదులాపూర్ గ్రామంలో మంచినీళ్ళ బాధ లేకుండా తీర్చినం ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని, మహిళా భవనాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు, మురికి కాలువలు చేసుకున్నాం. మా ముస్లింల కబ్రస్థాన్కు, ఈద్గాకు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇట్లా ఒకటొకటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళీ హరికృష్ణ, ఇవి సరిపోవుసారి ఇంకా కొన్ని పైసలు కావాలి మా ఊరికని మరి కొన్ని దరఖాస్తులు పెట్టిండు. మాకు విజయ డైరీ బర్రెలు కావాలి, సీసీ రోడ్లు కావాలి, ఈ గ్రామానికి ఇంకా బీటీ రోడ్ కొంత కావాలి, ఇలా కొన్ని కోరికలు కోరిండు. తప్పకుండా చేస్తాం, ఎందుకంటే ఈ ఊరంతా కూడా ఐక్యతతో ఉన్నది. గతంలో ఉండే సునీతమ్మ గారు ఈ ఊరి మీద పట్టుబట్టి కక్షబట్టి ఒక్క పని చేయకుండా ఇబ్బంది పెట్టింది కనుక వడ్డీతో సహా మీ రుణం తీర్చుకుంటాం. మీ గ్రామ పనులు ఏమి ఉన్నా కూడా తప్పకుండా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాళ ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం, అన్ని పనులు ఒకేసారి కాకపోవచ్చు. కానీ మీరు ఇవాళ చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కరెంటు బాధలు పోయినాయి. ఇవాళ మీ బావి కాడ బోర్ కాడ మీ ఇళ్లలో కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మంచినీళ్ళ బాధ పోయింది. మంచినీళ్ళకు ప్రతి ఊరికి కూడా మిషన్ భగీరథ కింద పైప్ లైన్లు వేసి నల్లాలు పెట్టి మంచినీళ్ళ బాధ కూడా తీర్చుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు 3 విషయానికి వస్తే, ఆడపిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకుంటే ప్రతి ఆడపిల్ల పెళ్ళికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం కింద 100,000 రూపాయలు ప్రతి ఆడపిల్ల పెళ్ళికి సహాయం చేస్తూ ఉంది ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీకి పోతే, మెదక్కో నర్సాపూర్కో పోతే, ఇంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ అనే పథకం తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో డెలివరీ అయితే మీకే ఉల్టా 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి ఇంటికాడ దించేస్తూ ఉన్నాం. డాక్టర్ల నియామకం చేసినాం. ఇలా మెదక్లో ఐసీయూ కేంద్రం పెట్టినాం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినాం. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు పెంచి మంచి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం చేపట్టుకోవడం జరిగింది. అదే కాదు, ఈరోజు రైతుల కోసం మీరు మనం ఇవ్వలేం దరఖాస్తు పెట్టలే, కానీ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతుకు సాయం చేయాలి అని 8,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తూ ఉన్నారు. మొన్న వానకాలం పంటకు
మన ఊరికే వచ్చి ఎకరానికి 4,000 రూపాయలు మీ చేతిలో పెట్టారు. మళ్ళీ దసరా పండుగ వెళ్ళంగానే యాసంగి పంటకు కూడా మరో 4,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని కూడా మీకు అందించబోతా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. అంటే ఈ పెట్టుబడి సాయం పంట పంటకు ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ పెట్టుబడి సహాయం మీ అందరికీ కూడా అందుతుందని మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మందు బస్తాలు కావాలంటే దొరకకపోవు, శివంపేటకు పోతేనో, నర్సాపూర్ పోతేనో, తూప్రాని పోతేనో లైన్లో నిలబెడితే ఒక్క సంచి దొరుకుతుండే. తిప్పల వర్ధం పొద్దు నుంచి ఒక్క సంచికి పైసలు పెట్టి కొనుక్కుంటే కూడా మీ సునీతమ్మ మంత్రిగా ఉండే, ఇక్కడ మంత్రిగా ఉన్నా మందు బస్తాలు కూడా ఇప్పించాలి కనీసం. ఇవాళ పరిస్థితి ఉందా ఎక్కడన్నా? ఇవాళ ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు కోత లేదు, మంచినీళ్ళ బాధ లేదు. ఇవాళ ఒకటొక్కటిగా పరిష్కారం చేసినాం. అప్పుడు ఆడవిల్ల పెళ్ళుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 10,000 ఇచ్చిండ్రా, ఓ 10 రూపాయలు ఇచ్చిండ్రా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 రూపాయలు ఇస్తా ఉంది మీ పెళ్ళిళ్ళ కోసం. ఆ రోజు ప్రభుత్వ దవాఖానకు పోదామంటే భయం అవుతుండే, ప్రైవేట్లకు పోతే 30,000 ఖర్చు అవుతుండే. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి. ఇవాళ ఏమంటున్నారు? నేను బోత బిడ్డ సర్కారు దవాఖానకే అంటున్నారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం పేదల పట్ల ఉండేటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. అంతేకాదు మా రైతు సోదరుల కోసం ఇవాళ రైతులకు ఇబ్బందులు రావద్దు. ఇప్పుడు వచ్చే 15 ఆగస్టుకి ఇంకొక 15 రోజుల్లో మీ అందరికీ రైతు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నాం. రైతు బీమా అంటే ఏంటిది? పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు, భూమి ఉన్న ప్రతి రైతుకు, ప్రభుత్వ భూమి, పట్టా భూమి, భూమి ఏదైనా భూమి కలిగిన ప్రతి రైతుకు 5,00,000 రూపాయల బీమా సౌకర్యాన్ని కలిగిస్తాం. అంటే మీరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే మీ పక్షాన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకు కూడా ఈరోజు 5,00,000 రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నాం. అంటే ఏంటి దీని ఉద్దేశం? ఏంది, ఒక నౌకరుండి ఆయన చచ్చిపోతే కొడుక్కో భార్యకో నౌకరిస్తున్నారు, కానీ రైతు చచ్చిపోతే దిక్కు లేదు. రైతును ఎవరు పట్టించుకోరు, ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, భార్య పిల్లలు ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి ఏ కారణం వల్ల అయినా ఎట్లయినా ఒక రైతు కుటుంబంలో ఆపద ఏర్పడితే వారం రోజుల లోపల 5,00,000 రూపాయల చెక్కు తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిరమని చెప్పిండి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రకంగా రైతుకు ఒక అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పంటలు ఈరోజు ఏ పంట పండినా రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి పంట కూడా ప్రభుత్వమే కొంటున్నది. మొన్న మదన్ రెడ్డి గారు వచ్చిన దగ్గరికి మొన్న యాసంగి పంటలో మక్కలకు ధర తగ్గింది, మక్కలు పండినాయి, 1,200 రూపాయలు కూడా పోతలేవు, నువ్వు శివంపేట కాడ సెంటర్ పెట్టుమని మదన్ రెడ్డి గారు నా దగ్గరికి వస్తే 2 రోజుల లోపల శివంపేటలో మక్కల కొనుగోలు కేంద్రం పెట్టి 1,425 రూపాయల కాడికి ప్రతి గింజ కూడా కొన్నాం, రైతుకు మద్దతు ధర కల్పించాం. అంటే ఏ పంట అయినా సరే, అది కందులా, మక్కలా, శనగలా, పెసర్లా, వడ్లా, పంట ఏదైనా రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. అంటే మీరు ఇవాళ రైతులు ఆలోచన చేయండి. దయచేసి మీకు రూపాయి ఖర్చు లేకుండా పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చాం, రైతు బీమా సౌకర్యం ఇచ్చాం, రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 ఇచ్చాం, రైతుకు పంట పండితే కొనడానికి ప్రభుత్వం మద్దతు ధరని ఇస్తూ ఉంది, రైతుకు మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా, స్టార్టర్లు కాలకుండా, రాత్రిపూట బాయికారికి పోవాల్సిన అవసరం లేకుండా 24 గంటల ఉచిత కరెంటునిచ్చింది రైతు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మనం చేస్తూ ఉన్నా. ఇట్లా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. రైతు బాగుపడాలి, రైతు సంతోషంగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు ఒక మనకు 7-8 పనులు అయినాయి, ఇంకొకటి కావాల్సింది ఉన్నది. కరెంటు వచ్చింది, పెట్టుబడి సాయం వచ్చింది, ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, పండిన పంట కొనడానికి ఇబ్బంది లేదు. ఇంకొకటి అయితే మా రైతు నిజంగా రైతు ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆ ఒక్కటి గోదావరి నీళ్లు రావాలి మన శివంపేట మండలానికి, కాళేశ్వరం నీళ్లు రావాలి మన శివంపేట మండలానికి. దాని పనిలో కూడా ఉన్నా కేసీఆర్ గారి ఆశీస్సులతో 70,000 ఎకరాలకు ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి నీళ్ళు అందిస్తామని మనం చేస్తూ ఉన్నా. మన శివంపేట మండలంలో కూడా ఓ 16,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద నీళ్లు తెచ్చుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కట్టద్దు, 60 కేసులు వేస్తున్నారు కోట్లల్లో, వాళ్ళేమో కట్టలే 60 ఏండ్లు ఉంటే, కానీ మనం కడుతుంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందేమో,
ఈ భూమి ఇది కడితే మీకు జల్దీ పేరు వస్తుందేమో అని ఆగమాగమవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా తెలంగాణ తెస్తామన్నాం, తెలంగాణ తెచ్చినాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఈ శివంపేట మండలాన్ని సస్యశ్యామలం చేసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఇంకా ఒక్కటి వస్తే మా రైతుకు తిప్పలు ఉండదు. ఇవాళ మా ముసలోళ్లకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఎంత ధైర్యం వచ్చింది ముసలోళ్లకు. మొన్న నేను మెదక్ కాడ తిరుగుతుంటే ఒక అవ్వ కనబడ్డది. ఏమావా బాగున్నావా అన్న. కేసీఆర్ చల్లగుండా నేను మంచుకున్న బిడ్డ అన్నది. ఏమో గిట్లానే అని మళ్ళీ దగ్గర పోయినా. ఏం సంగతి అవ్వ గట్లంటివి అన్న. ఏ కేసీఆర్ సార్ పుణ్యం అని మంచుకున్న బిడ్డ ఇప్పుడు అన్నది. ఏమైంది అవ్వ అన్న. ఇద్దరు కొడుకులు బిడ్డ నాకు. పెద్ద కొడుకు మెదక్లు ఉంటాడు, చిన్న కొడుకు కౌడుపల్లి ఉంటాడట. 6 నెలలు పెద్ద కొడుకు ఇంటి కాడు ఉందంటే, 6 నెలలు చిన్న కొడుకు ఇంటి కాడు ఉందంటే. ఇదివరకు మా పెద్ద కోడలు ఇక 6 నెలలు నిండక ముందే అత్తా నేను జర తల్లిగారింటికి పోవాలి, పోతావా ఇక రేపు పోతావా అని అడుగుతుండేనట. ఇప్పుడు అదే పెద్ద కోడలు అంటుందట, ఏం పోతుంది అత్త ఎండలు బాగా కొడుతున్నాయి, ఒక నెల అయినాక పోరాదు, ఒక నెల ఆగి పోరాదు అంటుందట. ఎందుకు అంటే 1000 రూపాయల పెన్షన్, 6 కిలోల బియ్యం. ఇప్పుడు అత్త కోడలకు బరువు కాలే, అత్త కోడలకు ఆసరా పెన్షన్ పుణ్యమా అని ఆసరైపోయింది అత్త. అందువల్ల అత్త మీద కోడలకు ప్రేమ పెరిగింది. అత్తలు ధైర్యంగా బతుకుతున్నారు. నేను నాకు లేడా, మా కోడలు చూడకపోతే కేసీఆర్ ఉన్నాడు కదా, నేను బతకలేను అన్నంత ధైర్యం ఇవల్ల మా ముసలోళ్ళలో పెరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినారు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చారు, వితంతువులకు పెన్షన్ ఇచ్చారు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ పేదవారికి ఒక అన్నగా నిలబడ్డాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ఒక్క కార్యక్రమే కాదు, ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే భయం లేదు, బిడ్డ డెలివరీకి వస్తే తొలిపు కాన్పంటే బరువు ఉంటుండే తల్లిదండ్రులకు, దాని మీద కూడా భయం లేదు. దాంట్లో కూడా కొత్త కథ వచ్చిందట, ఇదివరకేమో మొదటి కాన్పంటే పో తల్లిగారింటికి అందరట, ఇప్పుడు అత్త అంటుందట ఏం పోతో తీరాదు, మెదకులు ఇందే మంచిగా చేసుకుందాం, ఇక్కడ పెద్ద దవకాన్ ఉంది అంటుందట. ఎందుకంటే ఉల్టా 12,000 రావట్టే, 12,000 వచ్చే కేసీఆర్కి ఇట్ వచ్చే, ఏం పోతో తీ బిడ్డ ఈయనే ఉండి అంటుందట. అంటే ఇట్లా కోడల మీద కూడా అత్తకు ప్రేమ వచ్చింది, ఉల్టా అయిపోయింది. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆకలి ఉంటే, ఎక్కడ పేదరికం ఉంటే, ఎక్కడ కష్టం ఉంటే ఆ కష్టాన్ని తీర్చేటువంటి ప్రయత్నంలో ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా మీకోసం ఇంకా పనిచేస్తాం. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలి. ఈ తెలంగాణ దేశంలో 1 కావాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇలా అనేక రంగాల్లో ఏ పథకంలో చూసినా దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతున్నాయి. ఇట్లనే ఇలా బస్సు కావాలి, ఏ ఊరికి పోయినా శివంపేట్ల బస్సు 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 అని కలవరిస్తున్నారు. ఎందుకు వస్తలేదు బస్సు, మరి ఏమైంది బస్సుకు అంటే, నిన్నటిదాకా ఉన్న సునీతమ్మ కనీసం నర్సాపూర్లో ఒక బస్సు డిపో తేలే కనుక ఈ బస్సులో తిప్పలు వచ్చింది. 30 ఏళ్ళకేళి నర్సాపూర్కి ఒక బస్సు డిపో కావాలని అడిగితే ఎవరు కూడా శాంక్షన్ చేయించలే. గవర్నమెంట్లు ఉన్నారు, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నారు, పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు, కానీ నర్సాపూర్కు బస్సు డిపో రాలే. మా ఏదులాబూద్కో, మా శివంపేటకో, మా గోమారంకో బస్సు కూడా చక్కగా తిప్పలేదు. మన సద్దుల బతుకైపోయింది. అయితే ఒక బస్సు ఏమో మెదక్కేలు వస్తుంది, ఒక్క డిపోనేమో జీడిమెట్లకెళ్ళొస్తుంది, ఒకటేమో మేడ్చల్కేలు వస్తుంది. ఎటు ఎవరికి మనకు జవాబుదారి లేకుండా అయిపోయింది. అందుకే ఇప్పుడు మొన్న మదన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఇలా 10 కోట్ల రూపాయలతో నర్సాపూర్కు బస్సు డిపో శాంక్షన్ చేసినాం. మొన్ననే కొబ్బరికాయ కొట్టినాం నర్సాపూర్లో, ఒక్క 5-6 నెలల లోపల డిపో కట్టిస్తాం, నర్సాపూర్కు కొత్త బస్సులు తెప్పించి ఊరికి కూడా బస్సులు వేపిస్తాం, బస్సుల సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తాం. అప్పుడు ఎవరిని అడుగుతాం, ఎవరిని అడగం, మేడ్చలు ఉన్నో జీడిమెట్లు ఉన్నో మేదకోళ్ళను బతిలాడం. మన నర్సాపూర్కే డిపో మేనేజర్ ఉంటాడు, మన నర్సాపూర్ డిపోలోనే బస్సులు ఉంటాయి. ఎమ్మెల్యే సార్ ఫోన్ లాబట్టి పంపవే బస్సు ఎదిలాబాద్ అంటే వస్తూనే ఉంటుంది. అప్పుడు మీకు ఈ బాధలు తప్పుతాయి, ఈ పరాయి చేతుల బతుకుండదు మనది. మన డిపో మనకే ఉంటుంది నర్సాపూర్కు. అది ఇన్నేళ్ల నుంచి కాని పనిని పట్టుబట్టి ఇవాళ మదన్ రెడ్డి గారు మీకోసం శాంక్షన్ చేపించారు. అదొక్కటేనా? ఎన్నో రోజుల నుంచి మాకు చెక్డ్యాములు కావాలి హల్దీ మీద, మాకు చెక్డ్యాములు కావాలి మంజీరా మీద అని అడుగుతూ ఉన్నాం. ఇక్కడనే నీళ్ళ మంత్రి ఉండే, నేను కూడా నీళ్ళ మంత్రినే ఇప్పుడు, కానీ మీ సునీతమ్మనే నీళ్ళ మంత్రి ఉండే నిన్నటిదాకా 5 ఏళ్ళు. నీళ్ళ మంత్రి ఉన్నా హల్దీ మీద మంజీరా మీద చెక్డ్యాం తీయలేకపోయింది. కానీ మా మదన్ రెడ్డి గారు ఇవాళ పట్టుబట్టి 70 కోట్ల రూపాయలతో 10 చెక్డ్యాములు ఇవాళ హల్దీ మీద మంజీరా మీద శాంక్షన్ చేసినాం. హల్దీ మీద 3 చెక్డ్యాములు, మంజీరా మీద 7 చెక్డ్యాములు, 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం.
ఈ 10-15 రోజుల్లో టెండర్లు పెట్టిస్తాం, చెక్ డ్యాంల పనులను కూడా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. సో ఇట్లా ఒకటొకటిగా చేస్తూ వస్తున్నాం, ఇంకా చేయాలి. ఇవాళ విజయ డైరీకి పాలు పోస్తే 4 రూపాయల ప్రోత్సాహాన్ని ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ విజయ డైరీకి పాలు పోసే వాళ్లకు 50% సబ్సిడీ మీద బర్రెలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. మా గొల్ల కుర్మోళ్లకు కావలసినన్ని గొర్రెపిల్లలు వచ్చినాయి. మా ముదిరాజులకు పాపం నీళ్లు ఉండలేవు, కానీ 4 రోజులైతే నీళ్ళు వస్తే రేపు చేపలే చేపలు. ఎన్ని కుంటలు ఏదిలాబాదులా? 18 కుంటలు మిషన్ కాకతీయ కింద ఏదిలాబాదులో కుంటలన్నీ కూడా మరమ్మతు చేసినాం. ఇప్పుడు ఇంకా 4 కుంటల పని అవుతున్నది. కుంటలు మంచిగా అయినాయి, కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చి మీ కుంటలు నిండితే మా ముదిరాజులకు కావలసినంత పంట పంటది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది. ఇలా ఒకటొకటిగా మన ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. మా గీత కార్మికులకు లైసెన్స్ ఫీజును రద్దు చేసి పడేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. 1 రూపాయి కూడా చెట్టు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా గీత కార్మికులకు పన్ను రద్దు చేసిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారిని మనం చేస్తా. చెట్టు పన్ను రద్దు అయిపోయింది. గీత కార్మికులకు ఇవాళ రాబోయే రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం, ఈత వనాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. ఇవాళ గీత కార్మికుల గురించి, ముదిరాజుల గురించి, మా మత్స్యకారుల గురించి, మా రైతు సోదరుల గురించి, మా ప్రతి ఒక్కరి గురించి కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. హమారే ముసల్మాన్ భాయ్యం కే లియే, బహనం కే లియే 200 ఇంగ్లీష్ మీడియం కే రెసిడెన్షియల్ స్కూల్ ఆప్కే లియే సీఎం సాహబ్ కో లే, హర్ రంజాన్ మే ఆప్కే లియే కపడా బేచ్ రే సీఎం సాహబ్, ఘర్ మే షాదీ హై తో 1 లాఖ రూపయా హర్ షాదీ మే భీ యే సర్కార్ ఆప్కే లియే మదద్ కరే. కభీ ఆప్ సోచ్ సక్తే హై ఏదిలాబాద్ మే ఆప్కే దర్గా కే లియే 40 లాఖ రూపయా సర్కార్ సే కభీ ఆప్ సోచ్ సక్తే హై? 1 రూపయా భీ నహీ దియే కాంగ్రెస్ హుకుమత, 10 రూపయే భీ ఆప్కే దర్గా కే లియే కాంగ్రెస్ కే హుకుమత్ నే 10 రూపయా భీ నహీ దియే, లేకిన్ మదన్ రెడ్డి సాహబ్ నే ఆప్కే లియే 40 లాఖ రూపయే శాంక్షన్ కరవా కే కామ్ కర్కే దికాయే, కామ్ ఆప్కే ఆంఖో కే సామ్నే ఆజ్ కామ్ ఖడా హువా హై. ఆప్ దేఖో కౌన్ ఆప్కే లియే కామ్ కర్తే హై, ఆప్కే బచ్చోం కే పడాయి కే లియే హమ్ సోచ్ రహే హై. ఇవాళ అదేవిధంగా మన పిల్లల చదువుల కోసం 570 ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు మన బీసీ పిల్లలకు ఈ సంవత్సరం మరో 119 బీసీ గురుకులాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇప్పుడు పెట్టిన 570 కాక ఇంకా 119 బీసీ గురుకులాలు మళ్ళీ కొత్తగా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవాళ విద్య విషయంలో మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలను కూడా చేపడుతూ వచ్చింది. ఇక మా అక్క చెల్లెళ్లకు మనసులో ఒక్కటి ఉన్నది, ఇంకా వడ్డీ లేని రుణం రాకపోయాయి. గాది ఏమన్నా చెప్తాడా? చెప్పడా? తప్పకుండా చెప్తా. కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం, కానీ ఈ నెల ఆగస్టు నెలలో ప్రారంభం చేసి నెల నెల 1 రూపాయి లేకుండా మీ వడ్డీ లేని రుణాన్ని తప్పకుండా మా అక్క చెల్లెలకు అందిస్తా కూడా మనం చేస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా చిన్నది మిగిలిపోయింది. ఏంటిదంటే అభయ హస్తం. గంటలో కూడా ఒక్కసారి 50 పైసలు ఒక్కసారి వచ్చినాయి, ఇప్పుడు కూడా ఇంకొక 50 ఉన్నాయి, మళ్ళీ ఒక్కసారి ఇస్తే అయిపోతుంది. తప్పకుండా అవి కూడా నెల నెలది లెక్క కట్టి ఆ డబ్బులు కూడా మా అక్క చెల్లెలకు తప్పకుండా అందజేస్తామని కూడా మనం చేస్తాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. అంతే తప్ప మీరెక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రైతుల కోసం 12,000 కోట్లు సాయం చేస్తున్నాం. ఎవరు రైతులు? ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ రైతే. ఈ ఊళ్ళో ఉండే ప్రతి రైతు కోసం ఇవాళ ఆలోచించింది. ఎకరానికి 8,000 రూపాయలు ఇవ్వమని దరఖాస్తు పెట్టామా? మనం ఎవరైనా అడిగినామా? పోనీ అందరికి ఇచ్చినాం. ఇదే హైదరాబాద్లో ఇంకో 5-10 మందో కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చినాం. కాకపోతే వాళ్ళు పొద్దున్న దాకా వచ్చి లైన్లో నిలబడి తీసుకోలే, పొద్దుకి సాటుకు ఎంఆర్ఓ దగ్గర తెచ్చుకున్నారు చెక్కు. పొద్దున్న దాకా అందరి ముగ్గురు తీసుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పలే, పొద్దుకి పోయి మెల్లగా సీక్రెట్లో ఎంఆర్ఓ దగ్గర తెచ్చుకున్నారు చెక్కు. అంతేందుకు మీ సునీతమ్మ కూడా ఇచ్చినాం చెక్కు. 46,000 చెక్కు ఆమె కూడా ఇచ్చినాం. 8,000 అవును, 49 అంటే మా గౌడ్ సాబ్ చెప్తుంది, చంద్రగౌడ్. ఆమెకు కూడా భూమి ఉంటే 49,000 చెక్కు తెచ్చుకున్నది పోయి, కానీ ఇచ్చిండని చెప్తుందా? కేసీఆర్ సాబ్ నాకు కూడా ఎకరానికి 4,000 కట్టి ఇచ్చిండు, 49,000 అంటదా? అన్నది ఎక్కడ చెప్పదు. ఆ ముచ్చట మాత్రం చెప్పదు, చెక్కు మాత్రం తెచ్చుకున్నది. ఇప్పుడు వానకాలం తెచ్చుకున్నది, మళ్ళీ రేపు యాసంగి కూడా తెచ్చుకుంటుంది. దసరా పండుగ వెళ్ళాక యాసంగి కూడా ఇస్తాం చెక్కు మళ్ళీ. అంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సాయం చేసినాం. మన కులం మతం లేదు, పార్టీ లేదు, రైతు అంటే రైతు. ప్రతి రైతుకు సాయం చేయాలన్నదే మన ప్రభుత్వ ఆలోచన తప్ప
ఇంకొక ఆలోచన మనకు లేదు. సో అట్లా మీ సంక్షేమం కోసం ఇంకా కష్టపడతాం, ఇంకా రాత్రింబవళ్ళు మీకోసం పనిచేస్తాం. తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో తెలంగాణ అభివృద్ధిలో కూడా అదే తరహాలో మీ అందరి సేవలో తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు తిన్నరా? మాకేమో ఇంకా అన్నం పెట్టలే మదన రెడ్డి సార్, తిప్పనే ఉన్నాడు పొద్దుగాల నుంచి, లోపల ఎలకలు ఉడుతూ ఉన్నాయి. ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది కడుపులో, కదా గురుగురట్టుంది అది, ఏం చేయాలని అర్థమవుతలేదు. మిమ్మల్ని చూస్తేనేమో ఒక్కరు కదులుతలేరు, వీళ్ళు తినచిన తినరాలేదు అనిపిస్తుంది. ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది మిమ్మల్ని చూస్తే. సో అట్లా తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మంచి ఎంపీపీ హరికృష్ణ గారు, మంచి సర్పంచ్ గారు ఉన్నారు, వారికి ఇంకా నా సంపూర్ణమైన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ.